నేనే చెప్తాను. హాయ్ హైదరాబాద్, హౌ ఆర్ యూ? గుడ్, ఆల్ గుడ్, సూపర్. ఈ సినిమా బేసిక్గా జెన్ జీ మిలీనియల్ అని జనరేషన్ ఉంది కదా, వాళ్ళందరూ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతారు. సో వెరీ న్యూ ఏజ్, మన ఫోన్స్, ఇది నా చేతిలో ఇంకా ఫోన్ ఉన్నట్టు, ఫోన్స్ ద్వారా మనం ఎలా కొట్టుకోవచ్చు. ఇంకా ఒక ప్రాబ్లం, ఇదివరకు ఒక ప్రాబ్లం ఉంటే ఒక కపుల్ మధ్య చిన్న సైలెన్స్ ఉండేది. సో ఇప్పుడు ఆ సైలెన్స్ కాస్త తగ్గుతూ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను గొడవపడి బయటికి వెళ్ళేలోపు 10 మెసేజ్లు 10 కాల్స్. సో ఇలా ఈ గొడవ అనే దానికి రిజల్యూషన్ వచ్చే బదులు మొత్తం చివరి బ్రేకప్ దాకా వెళ్ళే ఒక పాయింట్కి లాగి పీకి తెగి తెగే వరకు లాగుతారు అనమాట అది. సో ఇందులో అలాంటి జనరేషన్ చాలా కనెక్ట్ అయ్యే సీక్వెన్స్లు ఉన్నాయి. దాని తగ్గ భాషే వాడి రాయడం జరిగింది. నేను ఈ సినిమాలో మాటలు పాటలు రాశాను. ఈ మధ్య యానిమల్ తెలుగు చూసారా ఎవరైనా అండి? అది కూడా నేనే రాశానండి. సో అది బాగా రాశానని మీకు అనిపిస్తే దానికనేది బెటర్గా రాశాను, నా ఫీలింగ్ ఇది. బికాజ్ ఎందుకు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ మణిగండన్, కాలేజ్ నుంచి మేము కలిసి చదువుకున్నాం. సో కలిసి ఈ జర్నీ స్టార్ట్ చేసాం, ఇక్కడ దాకా వచ్చాం, ఈ స్టేజ్ మీద కలిసి ఉన్నామంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఎస్, మన మణిగండన్ ఫస్ట్ టైం తెలుగు డబ్బింగ్ మనోడే చెప్పుకున్నాడు, నేను కష్టపడి చెప్పించాను, అతను అద్భుతంగా చెప్పాడు. అండ్ ఎలాగో తెలుగు అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి తనే చెప్పుకుంది గౌరీ. సో మీకు ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ డబ్బింగ్ సింక్ పరంగా కూడా ఏ ఒక కాంప్రమైజ్ కాకుండా మీరు చూస్తున్నప్పుడు ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ యూత్ కంప్లీట్గా కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. మీరు సినిమా అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఈ సినిమా గురించి ఆలోచిస్తారు, అంత ఇంపాక్ట్ అయితే ఈ సినిమా ఇస్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పగలను. సో కమ్ టు థియేటర్స్ ఆన్ 10th. డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. పాట అడిగామే, మేము మర్చిపోవట్లేదు. సరే కాస్త టైం ఇస్తాను మీకు. ఎస్, ఓకే. సో ఎస్, ఆబ్వియస్గా ఇప్పుడు పొలిమేర 2 లాంటి